Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అంత భయపడుతున్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో నిస్సహాయత కనిపిస్తోంది. అదే సమయంలో ఫ్రస్ట్రేషన్ కూడా పీక్కు చేరుకుంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామన్న దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. నిజమే, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన చంద్రబాబుకు జగన్ అసలు మింగుడు పడడం లేదు, కొరుకుడు పడడం లేదు. తన వ్యూహాలకు జగన్ చెక్కడమూ లేదు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది మరో రోజు తర్వాత కానీ తెలియదు. కానీ ఓడిపోతామన్న భయం బెంగ చంద్రబాబు ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలలో తాము ఏం చేయలేమన్న భావనకు ఆయన వచ్చేశారు. ప్రజాస్వామ్యం ఖూని అయిందని చంద్రబాబు ఆపసోపాలు పెడుతున్నారు. తాను అధికారంలో ఉండగా చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాదు, అలాగే ప్రజలు ఆయనకు కనబడరు. ఇప్పుడు ప్రజలంతా రోడ్లెక్కి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని చంద్రబాబు పిలుపునిస్తుండడం నవ్వు తెప్పిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న వారికి అండగా అన్ని వ్యవస్థలు ఉంటాయి. సహకరించని వ్యవస్థను కాదు పొమ్మంటారు కూడా. చంద్రబాబు కానీ జగన్ కానీ ఆ సూత్రంలో మార్పు ఉండదు. పాలకుల మనస్తత్వం కూడా అదే తీరును ఉంటుంది. కానీ అధికారం కోల్పోయినప్పుడే చంద్రబాబుకు అన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. చంద్రబాబుకు ఇటు కేంద్రంలో బీజేపీతో కలిసి నడిచేందుకు కూడా దారులు దొరకడం లేదు. కనీసం ఆ ప్రయత్నం ఫలించినా జగన్ను కొంత కట్టడి చేసే అవకాశం ఉండేది. కానీ ఆ ఛాన్స్ కూడా ఇప్పట్లో దొరికేలా లేదు. అందుకే చంద్రబాబు తాను భయపడుతూనే వైసీపీని భయపెట్టే విధంగా వార్నింగ్లు ఇస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా పెద్దగా పట్టించుకుని చంద్రబాబు కుప్పం ఎన్నికల విషయంలో మాత్రం ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారనే చెప్పాలి.